నిందితుడు మోహన్ గాంధీ, ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి? టూ మర్డర్స్ ఇన్ హైదరాబాద్ క్రియేటెడ్ పానిక్ అమంగ్ ద సిటిజన్స్. ఆకలేస్తుంది, భోంచేద్దామా? ఏంట్రా భోంచే? నాన్న ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసేవాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? కన్న కూతుర్నేంటి, భార్యని అమ్మని చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా దేనికోసం? ప్రపంచంలో ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మనీ. ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంటపడ్డాడంటే వినడానికే భయం వేస్తుంది నాన్న. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఎ ఫాదర్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నా. టైం అవుతుంది, గుడ్ నైట్. నాన్న గ్లాసెస్. నాన్న అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి. ఐ వాంట్ యువర్ పర్మిషన్. నో, ఇట్స్ టూ డేంజరస్. నువ్వు నేను వెళ్తున్నా. మై నేమ్ ఇస్ పూజ. ఐమ్ అ సైకాలజీ స్టూడెంట్. మీతో కొంచెం మాట్లాడాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్ యూనో. ప్లీజ్ టాక్ టు మీ. ఐఎమ్ అ క్రిమినాలజిస్ట్. మనుషుల మాటలకే కాదు మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను. నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. ఇక్కడికి ఎందుకు? ఇది మర్డర్ జరిగిన ప్లేస్. వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అసలే పోలీసులు సీజ్ చేసిన ఇల్లు. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని. నేను చూసుకుంటా కదా. నువ్వు చూసుకోవడం కాదు, మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు. ఏం కాదు కదా. మీ డాడీ బానే ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు. నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా? లేదు, డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు.
నేనేచ్చానని నాన్నకి చెప్పొద్దు, మళ్ళీ నాన్న కూడా ఏడుస్తాడు. అవును, అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు? డాడీ మీ ఫ్రెండే కదా, మీకు చెప్పలేదా? చెప్పారు. నీకేం చెప్పారో తెలుసుకుందామని. నాకెవ్వరికి ఏం చెప్పొద్దని చెప్పాడు. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నాన్న, నాన్న, కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు ఆగలేదు, నీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నువ్వు నీ భార్యను చంపావంటే మేము నమ్మాలా? నేను నీ కూతుర్ని కలిసాను గాంధీ. అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడుండేది. బట్ ఐ సీ నథింగ్ బట్ లవ్. నేను థీసిస్ కోసమే నిన్ను అప్రోచ్ అయ్యాను, కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. నన్ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేవు. చేయగలను. మై ఫాదర్ ఇస్ డీజీపీ, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్. నీ కూతురు చెప్పింది మా నాన్న నేను ఎప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని. ఇప్పుడు నీ కూతురు నిన్ను అడుగుతుంది, నిజం చెప్పు ప్లీజ్. మా బాస్ అరెస్ట్ అయ్యారని 2 వారాల క్రితం నాకు కాల్ వచ్చింది. అలా కాదు, నీ గురించి పూర్తిగా తెలియాలి. ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, ప్రొఫెషన్ గురించి, ఐ వాంట్ ఆల్ ద డీటెయిల్స్. చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు, అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయడం కాదు, వర్క్ చేయాలి. Yes sir. రెడ్డి స్లాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా? అయిపోతుంది సార్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా? చేస్తాను సార్. కొత్త స్టాఫ్ ఇండక్షన్ ఇచ్చావా? ఇస్తాను సార్. అన్ని అయిపోద్ది, చేస్తాను ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది, చేశాను ఇచ్చానని ఒక్క ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా? వస్తాయి సార్. అదొకటి ఫ్యూచర్ టెన్స్. సార్ ఎన్నిసార్లు టెన్స్ టెన్స్ అనుకుంటారు. సార్ నా ఇంక్రిమెంట్ చూస్తాను. మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను. సార్ మరి నా ప్రమోషన్ ఇస్తాను. మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు. ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా. జరగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా? వచ్చాడు సార్. ఫైనాన్స్ రిపోర్ట్ మేనేజ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను. ఇది పాస్ట్ టెన్స్ సార్, పాస్ట్ టెన్స్. అక్కడ ప్రెసెంట్ టెన్స్ మార్చిపోద్ది. నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు. ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు. ఎంత కావాలి? లేదా ముందు ఇతనొక్కడే ఉన్నాడు హైదరాబాద్ లో, ఇంకెవరు లేరు. అని ఏదో అడిగాడు, చేస్తే చేస్తానని చెప్పలేపతే లేదని వాళ్ళు దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా? పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం? తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా. కోపం ఎక్కువైపోతుంది నీకు, ఇలా అయితే కష్టం. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే. ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. కంపెనీ నాది. చైర్మన్ అయితే నాకేంటి, వాచ్మెన్ అయితే నాకేంటి? నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటర్వ్యూలు చేసేది బాసులను సెలెక్ట్ చేయడానికి కాదు, ఎంప్లాయీని సెలెక్ట్ చేయడానికి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీగా సెలెక్ట్ చేశాను. కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. నా కనుక కాలింది అనుకోండి, తీసేసి కొత్త బాస్ తీసుకుంటాను. కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటా, కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను. కొత్తగా 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు, మీతో చిన్న ఫార్మల్ ఇంట్రడక్షన్. ఏదో చెప్తానో చేస్తానని వెళ్ళిపోయాడు కదా, రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో. నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళని కలవటం అవసరమా? తినరా, తిను. ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా, కొత్త బాస్ తెచ్చుకుంటాడు కొత్త బాస్. ఇలా అయితే కష్టం, కంపెనీకి నష్టం అని 10 మందిలో తిడితే ఎలా ఉంటుంది నాకు? ఏంటి అన్నేనే తిట్టేశారా? చాలా హార్ష్ గా తిట్టారు తెలుసా? ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి, కానీ 10 మందిలో మాట అంటే పడేది లేదు. నా ఫ్యామిలీకి నాకన్నా నువ్వే ఎక్కువైపోయావు. ఏంటి ఫ్యామిలీయా?
వీకెండ్ వస్తే చిన్నింటికి వెళ్ళిపోతారు. ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్నెళ్ళు సెట్ చేసుకున్నాను రా బాబు. దానికి చిన్నెళ్ళలో గెలిన కాంట్రవర్సీ క్రియేట్ చేయకరా బాబు ప్లీజ్. ఆ మాత్రం కంట్రోల్ ఉంటే బెటర్. మళ్ళీ ఏమైనా అంటున్నారా? ఈసారి ఏమైనా అంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వు కొత్త బాసుని వెతుక్కున్నట్టే నేను కూడా. అర్థమైంది అర్థమైంది. ఏదో వెనకేసుకొస్తున్నావు కానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకానే ఈ రిలేషన్షిప్స్ అన్ని. హలో రాజశేఖర్ గారు, అమ్మాయే కాదు, పై నుంచి మా అమ్మ నాన్న దిగొచ్చిన మీ తర్వాతే.